అదే వెల్లుల్లిపాయలు అయితే 30,000 బాగా ఎక్స్పెన్సివ్ అనుకుంటా. ఇదైతే 150,000 బురుండి ఫ్రాంక్. పోలీసులు చూస్తే మళ్ళీ మనకు డబ్బులు అడుగుతారు, లంచం అడుగుతారు, అందుకే నువ్వు బండి దిగిపో. చాలా మంది పేదరికం వల్ల డబ్బులు అయితే అడుగుతున్నారు వచ్చిన జనాల్ని. ఈ పేద దేశంలో అసలు రేట్లు ఎలా ఉంటాయి అని చాలా మందికి అయితే అనిపించి ఉంటుంది. నాకు ఎక్కడ వాడినా సరే పోలీసులు పిచ్చ కొట్టుడు కొడుతున్నారు జనాలు. చూడడానికి అయితే చాక్లెట్లలో ఉన్నాయి, ఇవైతే లోకల్ సబ్బులు అనమాట. 150,000 బురుండి ఫ్రాంక్, 25 కేజీల బస్తా. ఇంకా పెద్దది ఏంటి ఇది, బొప్పాస్కాయ ఎంత ఉంది ఇది, 3,000 అంట. నేనేదో నేరం చేసినట్టు రియాక్ట్ అవుతున్నారు. నువ్వు ఇలా వీడియో తీస్తున్నట్టు వాళ్ళు చూస్తే పక్కాగా నేను డబ్బులు అడుగుతారు. బట్ వాళ్ళు అరుస్తూ ఉంటే ఎలా మాట్లాడాలో ఏంటో నాకేం అర్థం కావట్లే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం ప్రపంచంలోనే అతి పేద దేశమైన బురుండిలో ఉన్నాం. ఈ బురుండి క్యాపిటల్ అయిన భుజంబురాలో అయితే ప్రజెంట్ ఉన్నాను. ఈ వీడియో ఏంటంటే ఈ పేద దేశంలో అసలు రేట్లు ఎలా ఉంటాయి అని చాలామందికి అయితే అనిపించి ఉంటుంది. నాకైతే ఫస్ట్ రాగానే అసలు ఇక్కడ రేట్లు ఎలా ఉంటాయి, ఎక్స్పెన్సివ్ ఉంటాయా లేకపోతే చీపా, చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో అందుకని నేను ఏం చేశాను అంటే ప్రతి ఏ దేశం వెళ్ళినా సరే మనం ఒక లోకల్ మార్కెట్ వీడియో అయితే చేస్తాం కదా. సో నేను ఇప్పుడైతే ప్రజెంట్ నించున్న ఈ ప్లేస్ అయితే అదే, ఈ బురుండిలో భుజంబురాలో అతిపెద్ద లోకల్ మార్కెట్. దీన్ని కొటేబు మార్కెట్ అంటారు. సో ఈరోజైతే ఈ వీడియోలో మనం ఈ మార్కెట్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. రకరకాల కూరగాయలు కానీ, గ్రోసరీస్ కానీ, ఫుడ్స్ మొత్తం ఈ ప్రైజెస్ అన్నీ కనుక్కొని అయితే మీకు చెప్తా. సో వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే నాతో పాటు మన ఒంటరి ప్రయాణికుడు కూడా లేడు. ఎర్లీ మార్నింగ్ లేచి వీడియో తీద్దాం, మీకు చూపిద్దాం అని చెప్పి వచ్చాను. ఎందుకంటే ఈ దేశంలో నాకు జస్ట్ 3 డేసే వీసా. ఆల్రెడీ వెళ్ళడానికి ఒకరోజు, రావడానికి ఒకరోజు, 2 రోజులు తీసేస్తే ఇంకొకరోజు మిగిలింది. సో ఏ వీడియో తీసినా ఒక్కరోజులోనే తీయాలి. సో అందుకని చెప్పే ఇంకా వచ్చేసా. సో ఈ వీడియోలో అయితే మీకు మొత్తం ఈ మార్కెట్ అయితే తిరిగి చూపిస్తా. ఒంటరిగా తిరగబోతున్నాను, చాలామంది వచ్చి అయితే డబ్బులు అడుగుతున్నారు, ఆ భయం అయితే ఉంది. అండ్ వాళ్ళు కెమెరా చూసి ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలీదు. వన్స్ మనం అయితే ఇక్కడ ఈ నేను నించున్న ప్లేస్, నా చుట్టుపక్కల అందరూ కూడా నవ్వుతున్నారు. నాకైతే కొంచెం నర్వస్గానే ఉంది, బట్ ధైర్యంగా అయితే వీడియో తీద్దాం. సో ఈ మార్కెట్ అంతా మీకు మంచిగా చూపిస్తా. వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండి ఇక్కడి నుంచి అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం. సో ఇక్కడ మనకి ఎవరైనా ఒక లోకల్ అతను పరిచయం అయితే బాగుండు. యాక్చువల్గా ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా. సో అతని దగ్గర అయితే చాలామంది ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఈ ఆఫ్రికన్స్. సో అందులో ఒకరిని ఎవరినైనా పంపించగలరా ఈ మార్కెట్ వీడియో తీసుకోవాలి నేను అని చెప్పి అడిగాను. అతనేమో పంపిస్తా అన్నారు. ఇంకాసేపట్లో అయితే తను ఇక్కడికి వస్తా అని చెప్పాడు. తను వస్తే మనకేం ప్రాబ్లం లేదు, మంచిగా లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడి ప్రైజెస్ అన్నీ అడుగుతాడు. ఎందుకంటే వీళ్ళతో మాట్లాడి నేను డైరెక్ట్గా ప్రైజెస్ అవి కనుక్కుందాం. అరే ఏమవుతుందా మీ ఇద్దరికి, వీళ్ళతో మాట్లాడి ప్రైజెస్ అన్నీ కనుక్కుందాం అని అన్నా సరే వీళ్ళకి ఇంగ్లీష్ రావట్లేదు. అయితే కిరిండి అని చెప్పి వీళ్ళు లోకల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, ఆర్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ అయితే అంత ఎక్కువేం మాట్లాడలేదు. సో అదైతే కష్టంగా ఉంది. ఇంకాసేపట్లో ఆ బ్రదర్ అయితే వస్తా అని చెప్పాడు ఇక్కడికి. సో వస్తే మనం వెళ్ళి ఆ బ్రదర్తో ఈ మార్కెట్ అంతా చుట్టేద్దాం. సో మార్కెట్ అయితే చూడండి మామూలుగా లేదు, అస్సలు నడిచే దారి కూడా లేదు, అంత ఇరుగ్గా ఉంది. ఇందులోకి కారులో కూడా వచ్చేస్తున్నారు. ఊరే ఊరే ఆ బుట్టలు అవి మట్టికిరా అమ్మా. ఓకే, సో వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా, ఇదిగో మనతో ఇప్పుడు మనకు మార్కెట్ చూపించడానికి వచ్చిన బ్రదర్ ఇతనే. తెలుగు అతను పంపించారు ఇతన్ని, తన దగ్గర పనిచేసే అతన్ని. సో తింత అయితే మనం మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. మార్కెట్లో నేను చాలా తక్కువ మాట్లాడతా, అండ్ విజువల్స్ అయితే మీరు చూస్తూ ఉండండి. వన్స్ ఒక దగ్గర ఆగి ప్రైజెస్ అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొత్తం ఇక్కడ బొత్తాయిలు అయితే ఎక్కువ ఉన్నాయి, బొత్తాయి పళ్ళు గంపలు గంపలు చేసి అమ్ముతున్నారు. మా ఈ చుట్టూ ఉన్న మార్కెట్ అయితే అదే ఉంది. మా చూడొచ్చు జనాలు అందరూ వీడియో చూస్తే మీదకి వచ్చి అరిసేస్తున్నారు. నో ఐఎమ్ షూటింగ్ మై సెల్ఫ్ ఫ్రంట్ సైడ్, యు కెన్ సీ ఫ్రమ్ హియర్. సో జనాలు అందరూ ఫుల్గా అరిచేస్తున్నారు. That's only 6,500. If you need to take one, only for one.
I how many these there inside? I don't know, just only. Okay. Let us go from here. ఆ మొత్తం ఇలా గంపంతా ఉంది కదా, అదైతే 65,000 అంట. ఇక్కడ 65,000 బురుండి ఫ్రాంక్. సో ప్రైజెస్ లిస్ట్ అయితే వన్స్ మీకు ప్రాపర్గా వెళ్ళాకైతే చెప్తాను ఒక దగ్గర నించొని. ఎందుకంటే చూస్తున్నారా ఎంత క్లమ్జీగా ఉందో, నా మాటలు కూడా మీకు అర్థం కావు. మొత్తం చాలా హడావడిగా ఉంది, కొందరు అయితే కొట్టేసేలా ఉన్నారు ఆల్మోస్ట్. When you take shoot it, they can maybe this sounds here is police station. Okay. That's where shoot from. But here is only. Okay, okay. సో చూడొచ్చు చాలా మంది అయితే వీడియో తీస్తుంటే ఇంత క్రౌడ్లోనే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఈవెన్ మనతో ఒక లోకల్ పర్సన్ ఉన్నా సరే వాళ్ళు ఒప్పుకోవట్లే. ఇంతకు ముందు దేశంలో చాలా మార్కెట్ వీడియోస్ చేశా, బట్ ఇక్కడ మాత్రం మామూలు టిపికల్గా లేదు. చూడొచ్చు ఎంత బిజీగా ఉందో ఈ ఏరియా. అందుకే నేను చాలా తక్కువ మాట్లాడుతున్నా, మీకు ఈ చుట్టూ ఉన్న వైబ్ అర్థం కావాలని చెప్పి. ఇక్కడైతే అటువైపు అయితే మనకి పళ్ళు అవి అమ్ముతున్నారు కదా, అరటి పళ్ళు అరటికాయలు. ఇక్కడైతే మనకి ఆకుకూరలు అమ్ముతున్నారు, తోటకూర పాలకూర ఇవన్నీ. ఎందురా వీడ తీస్తున్నారు, ఇది అది అని తిడుతున్నారు కొందరు అయితే. సో మన బ్రో నేమో కుద్ర, మన చెప్పాను కదా తెలుగు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు. అండ్ వాళ్ళు పంపించారు ఒక మనిషిని మనతో మార్కెట్ వీడియో అంతా చూపించమని. తన కూడా మార్కెట్లో ఏవో కొనుక్కోవాలంట, సో నాతో పాటు అయితే వచ్చాడు. సో ఈ వీడియోలో అయితే మీకు మొత్తం మార్కెట్ని అయితే తిప్పి చూపిస్తానని చెప్పాడు. ఇక్కడైతే మొత్తం మాంసానికి సంబంధించిన కొట్లన్నీ ఉన్నాయి. మా అమ్మ అమ్మ రేంజ్లో ఉన్నారు కదా. ఇస్ బీఫ్? ఓకే, ఇదైతే బీఫ్ అట. బా కత్తేంద్ర 19 by 1 kg 19. సో మొత్తం ఈ కొట్లు అయితే మాంసం కొట్లు అయి చివరి నుంచి ఆ చివరి వరకు అన్ని బీఫ్కి సంబంధించినవి ఉన్నాయి. మనకి అన్న అయితే ఎగిసి ఎగిసి కొడుతున్నాడు ఆ తలవారుతో అయితే. సో చూస్తున్నారు కదా వీడియో అయితే తీయద్దు అని అనేస్తున్నారు. ఇలా అయితే ఎలా చూపించాలో ఏంటో అర్థం కావట్లేదు అసలు. ఇక్కడైతే మొత్తం ఫిష్ సీ ఫుడ్కి సంబంధించినవి అయితే ఉన్నాయి. ఇవి అయితే ఎండు చేపలు, మనకు తెలిసినవే కదా ఎండు చేపలు. ఇక్కడైతే బీఫ్కి సంబంధించిన సెక్షన్, ఇవైతే ఎండు చేపలు మొత్తం. కొందరు అయితే బాగానే పాజిటివ్గానే రియాక్ట్ అవుతున్నారు. మరి కొందరికి ఏమైంది, వాళ్ళు కెమెరాను చూస్తేనే ఏదో నేను ఏదో నేరం చేస్తున్నట్టు రియాక్ట్ అవుతున్నారు. కొందరు అయితే మంచిగా వాళ్ళే కెమెరా ముందుకు వచ్చి హాయ్ చెప్తున్నారు. నా చుట్టూ చూడండి ఎలా రౌండ్ అప్ చేశారు. మైసెల్ఫ్ మిమ్మల్ని కాదు, కంగారు పడకండి. సో ఫ్రంట్ క్యామ్ పెట్టుకో, నువ్వు కావాలంటే మా వైపు అయితే తిప్పకో చూపించుకొని అంటున్నారు. సో అందుకని చెప్పి నేను ఫ్రంట్ క్యామ్ పెట్టా. చుట్టూ అయితే ఎండు చేపలు ఉన్నాయి, ముక్కు పగిలిపోతుంది వాసనకి. లేదు లేదు, మన లోకల్ అతను ఉన్న సో తను ఏమంటున్నాడంటే నువ్వు ఇలా వీడియో తీస్తున్నట్టు వాళ్ళు చూస్తే పక్కాగా నేను డబ్బులు అడుగుతారు అని అంటున్నాడు. ఎలాగో అందరూ అదే అడుగుతున్నారు డబ్బులు.
చూడొచ్చు. ఇదైతే మొత్తం కూరగాయల మార్కెట్లో ఉంది, మొత్తం లోపల చాలా ఇరుగ్గా ఉంది. ఇంత చిన్న దాంట్లో ఇన్ని షాపులు ఎలా పెట్టారో ఏంటో అసలు. మొత్తం ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇక్కడ మనం అయితే నార్మల్గా ఒంటరిగా వచ్చి వీడియో తీయడం అంటే చాలా డిఫికల్ట్ టాస్క్. మనతో పాటు లోకల్ ఒక పర్సన్ ఉన్నా సరే మనం వీడియో తీయలేకపోతున్నాం. చాలా డిఫికల్ట్గా ఉంది వీడియో తీయడం. అయితే నా మాటలు కొంచెం తడబడొచ్చు, ఎందుకంటే వాళ్ళు చాలామంది వార్నింగ్ ఇస్తున్నారు వీడియో తీయొద్దని. అయినా సరే నేను మీకు చూపిద్దాము ఇక్కడ ఎలా ఉంటాయి ఏంటని చెప్పి చూపిస్తున్నా. సో నా మాటల్లో తడబాటు ఉంటే ఏమనుకోవద్దు, ఎందుకంటే చూస్తున్నారు కదా ఇంతమంది జనాలు. వాళ్ళు ఉంటే పర్వాలేదు, అలవాటు అయింది జనాల మధ్యలో మాట్లాడడం. బట్ వాళ్ళు అరుస్తూ ఉంటే ఎలా మాట్లాడాలో ఏంటో నాకేం అర్థం కావట్లే. మొత్తం చాలా రూడ్గా అయితే ఉన్నారు కొందరు పీపుల్, కొందరు అయితే మంచి శాంతంగానే ఉన్నారు. సో ఇటువైపు సెక్షన్ అయితే మొత్తం ఈ స్టార్టింగ్లో అయితే మనకి ఇవ్వమ్ముతున్నారు పాలిథిన్ కవర్స్ లాంటివి. పాలిథిన్ కవర్స్ ఎక్కువ వాడరు, సో అందుకనే వీళ్ళు క్లాత్తో చేసిన బ్యాగ్స్ అయితే వాడుతున్నారు ఎక్కువ. ప్లాస్టిక్ బ్యాన్ ఈ దేశంలో, ప్లాస్టిక్ ఎక్కువ ఎక్కడ వాడినా సరే పోలీసులు పిచ్చ కొట్టుడు కొడుతున్నారు జనాలు. ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తే. మన ఇండియాలో ఏ వెజిటేబుల్ రేట్ ఎక్కువ ఉందో చెప్పండి, ఆ వెజిటేబుల్ రేట్ అయితే కనుక్కుందాం. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు టమాటాల రేట్ కనుక్కుందాం, ఎందుకంటే ఏ కూరలోకైనా కామన్ కాబట్టి ఐటమ్స్. సో అవైతే కనుక్కుందాం. ఈ చివరి నుంచి ఆ చివరి వైపు అయితే వెల్లుల్లిపాయలు అల్లం ఇవన్నీ ఉన్నాయి. బ్రో కెన్ యూ జస్ట్ ఆస్క్ హౌ మచ్ 1 కేజీ ఆనియన్స్ అండ్ 1 కేజీ టొమాటో? టొమాటో 1 కేజీ ఆల్మోస్ట్ లైక్ 400. 200. Garlic is 30,000. Yes. 1 kilo. 1 kilo. This one? 2,800. Okay. సో కేజీ ఉల్లిపాయలు అయితే 2,800 బురుండి ఫ్రాంక్, అండ్ వెల్లుల్లిపాయలు అయితే 3,000 or 30,000. గార్లిక్, ఓ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. సో వెల్లుల్లిపాయలు 3,000 అనుకున్నాను, బట్ 30,000 బురుండి ఫ్రాంక్ అంట. ఈ లోకల్ కరెన్సీలు అన్నీ నేను ఒకసారి కన్వర్టర్లో ట్రాన్స్లేట్ చేసి డిస్ప్లే మీద నేను ప్లే చేస్తాను, మీరు చూస్తూ ఉండండి ఆ ప్రైజెస్. ఎందుకంటే ఇప్పటికిప్పుడు నేను ఆ వీడియో తీస్తూ ఉండగా ఆ ప్రైజెస్ మన కరెన్సీలో కన్వర్ట్ చేసి మీకు చెప్పలేకపోతున్నాను. సో టమాటాలు అయితే ఎంత కొనుక్కుందాం? 4,000. ఓ ఇదే టమాటాలు అయితే 4,000 బురుండి ఫ్రాంక్. మనోడికి చాలామంది ఫ్రెండ్స్ అయితే ఉన్నట్టున్నారు, అందరూ భలే పలకరిస్తున్నారు. సో చాలా వీడియోలో తిడతారు కదా వీడియోలో ఎందుకు ఎక్కువ నిన్నే చూపిస్తామని, అందుకే వీడియోలో అసలు ఈ బురుండి దేశం వీడియోస్లో అసలు నన్ను చాలా తక్కువ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ నిమ్మకాయలు చూస్తే మీరు షాక్ అవుతారు ఎంతెంత ఉంటాయో. చూసారా ఇది దబ్బకాయ ఎంత ఉంది, ఇది నిమ్మకాయ. ఇది అయితే అంతగా మనకి పుల్లదనం అనేది అంతగా రాదు, ఇంత పెద్ద నిమ్మకాయ కనిపిస్తుంది కానీ అంత పుల్లగా ఏమి ఉండదు. సో మన బ్రదర్ని అయితే ఇక్కడే ఒకసారి రేట్లు అడిగేద్దాం. బ్రో 1 కిలో హౌ మచ్ క్యారెట్? 2,000. ఓ క్యారెట్లు అయితే కేజీ 2,000 అంట, 2,000 బురుండి ఫ్రాంక్. అండ్ ఇందాక చెప్పాను కదా వెల్లుల్లిపాయలు అయితే 30,000, బాగా ఎక్స్పెన్సివ్ అనుకుంటా ఇక్కడ వెల్లుల్లిపాయలు మరి అంతంత రేటు. అండ్ పొట్టు తీయకుండా అయితే ఒక రేటు, పొట్టు తీస్తే ఒక రేటు, ఇలా పొట్టు తీసి కూడా పక్కన పెట్టారు, ఇవైతే ఇంకొక రేటు మనం. అండ్ వాట్ అబౌట్ దిస్ వన్? 2,000 బై కేజీ. వంకాయలు పెద్ద పెద్దగా ఉన్నాయి చూడడానికి, బట్ కేజీ ఇవి 2,000, 2,000 బురుండి ఫ్రాంక్. సో నేను ఇప్పుడు ఏ ప్రైజెస్ చెప్పినా అవి మనకి ఇక్కడ లోకల్ కరెన్సీలోనే చెప్తున్నాను. అండ్ తర్వాత అయితే మీకు డిస్ప్లే మీద, తర్వాత అయితే వీడియో మీద డిస్ప్లే చేస్తా ప్రైజెస్. మార్కెట్ అయితే చాలా ఇరుగ్గా కన్సిస్టెడ్గా ఉందండి. ఇటువైపు చూడండి ఎంత ఇరుగ్గా ఉందో రూటు, చాలా చిన్న నేరోగా ఉంది రోడ్డు అంతా. మనం వన్స్ అలా బయటికి వెళ్ళి నూనె తర్వాత రైస్ ఈ ప్రైజ్లు కూడా కనుక్కుందాం. ఈ లోపల అన్ని కూరగాయలే కాబట్టి సో ఓన్లీ ఆ రేట్లు అడుగుతున్నా. నిమ్మకాయలు మాత్రం భలే ఉన్నాయి వెరైటీగా, నారింజ కాయల్లో ఉన్నాయి చూడడానికి. మమ్మమ్మమ్మ
తినైతే వీళ్ళ బాస్కి కిరాణా సామాన్లు అవి కొనడానికి ఇక్కడికే వస్తాడంట, ఈ మార్కెట్కి వచ్చి కొంటాడంట. సో అందుకనే ఇక్కడ చాలామంది అయితే తనకు తెలుసని చెప్పి చెప్తున్నాడు. అండ్ ఇక్కడ సబ్బులు, డిటర్జెంట్లు, బ్రాండ్లు అవి ఎక్కువ నమ్మట్లేదు, ఎందుకంటే అందరూ ఎక్కువ చాలామంది పేద దేశం కాబట్టి ఇది అందరూ అఫోర్డ్ చేయలేరు కదా. సో ఇలాగ లోకల్ మేడ్స్ కూడా ఉన్నాయి, పాలిథిన్ కవర్స్లు వేసి అమ్ముతున్నారు. ఇవైతే చూడొచ్చు, చూడడానికి అయితే చాక్లెట్లలో ఉన్నాయి, ఇవైతే లోకల్ సబ్బులు అన్నమాట. సో ఇదైతే ఇందాక అటువైపు వెళ్ళాం కదా, ఆ లోపల అంతా మనకి వెజిటేబుల్స్ అవి ఉన్నాయి. అండ్ స్ట్రైట్గా వెళ్ళి అటువైపు వెళ్తే మొత్తం అన్ని రకాల పళ్ళు, కూరగాయలు, ఐ మీన్ అన్ని రకాల పళ్ళు ఉన్నాయి, కొన్ని కూరగాయలు కూడా అమ్ముతున్నారు అక్కడక్కడ. అండ్ ఈ దేశంలో కూడా ఎక్కువ అరటి పళ్ళు అనేవి తింటారు. అండ్ ఎక్కడ చూసినా మొత్తం అరటి తోటలే. ఇక్కడైతే మనం ఆయిల్ ప్రైజ్లు ఇవి అవి కనుక్కుందాం. 65,000. How many liters? 5 liters. సో మనకి 5 లీటర్ల ఆయిల్ క్యాన్ అయితే రిఫైన్డ్ ఆయిల్, అదైతే 65,000 బురుండి ఫ్రాంక్. నూనె ప్రైజ్లు మరి ఇండియాలో ఎలా ఉన్నాయి ఏంటో ఒకసారి కామెంట్ చేయండి. ఓకే. అండ్ వాట్ అబౌట్ రైస్? 1 కిలో ఓకే. సో వీళ్ళైతే రైస్ అమ్మట్లేదట, ఓన్లీ కొన్ని సరుకులే అమ్ముతున్నారు, టిష్యూ పేపర్లు, తర్వాత పేస్ట్లు, సబ్బులు, చాక్లెట్లు ఇలాంటివే. అందుకనే రైస్ వాళ్ళకి ఎంత ప్రైస్ తెలియదు అని అన్నారు. ఇంకో దగ్గరికి అయితే వెళ్ళాడు, ఇక్కడ అమ్ముతున్నారు రైస్ అయితే. మరి రైస్, గోధుమ పిండి, ఇక్కడ చపాతీలు ఎక్కువ తింటారు వీళ్ళు, అందుకని ఎక్కువ మనకైతే ఈ గోధుమ పిండికి సంబంధించింది కనబడుతుంది. బెస్ట్ క్వాలిటీ. Yes, in 25 kg. Okay. 155 kg. సో అక్కడ బియ్యం బస్తా కనిపిస్తుంది కదా, అదైతే ఇక్కడ బెస్ట్ బియ్యం అని చెప్పి చెప్తున్నాడు ఇతను. అది వీళ్ళు తాంజానియా నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. ఈ బురుండి కానీ, తర్వాత రువాండా కానీ, ఈ దేశాలన్నింటిలోనే ఈ తాంజానియా రైసే వాడతారు. 150,000 బురుండి ఫ్రాంక్, 25 kg బస్తా. సో ఇక్కడైతే, అండ్ లాస్ట్ టైం మేము రువాండాలో ఉన్నప్పుడు కూడా ఈ రైస్ తిన్నాము. కొంచెం పెద్దగా ఉంటుంది కానీ టేస్ట్ అయితే బాగుంటుంది, కాకపోతే ముద్ద ముద్దగా అయిపోతుంది ఆ రైస్ ఏంటో. మరి ఇక్కడ వాళ్ళు కొంచెం అలానే తింటారో ఏంటో. మన సైడ్ అయితే రైస్ కొంచెం పొడి పొడిగా ఉంటేనే మనకు నచ్చుతుంది కదా. ఓకే, ఇట్ ఈస్ లోకల్ ఈజ్ ఫర్ 25 kg. ఓకే ఓకే. ఓకే ఓకే. సో తనేం చెప్తున్నాడంటే, ఇప్పుడు తాంజానియా రైస్ అనుకోండి, అది ఇంపోర్టెడ్ కదా. సో అదైతే 150,000 బురుండి ఫ్రాంకు. అండ్ ఇక్కడ లోకల్ రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ బస్తా అయితే 125,000. 25,000 తగ్గుతుంది అంతే. అండ్ క్వాలిటీ అయితే తాంజానియా రైస్దే బాగుంటుందని చెప్పి చెప్తున్నారు. మేము రువాండాలో ఉన్నప్పుడు కూడా అక్కడ రైస్, తాంజానియా రైస్ అమ్ముతున్నారు ఎక్కడ చూసినా సరే. సో ఉన్నట్టుండి గోపుర వేడెక్కిపోయి ఆగిపోయింది. సో సడన్గా వీడియో క్లిప్ అయితే కట్ అయిపోయింది. సో చుట్టూ అయితే కుర్రలు అందరూ వచ్చి నేను ఏం వీడియో తీస్తున్నానని చెప్పి వింతగా చూస్తున్నారు. ఎక్కువ తింటున్నారు, చాలా ఎక్కువ తింటున్నారు. నేను చాలా చోట్ల అయితే చూసాను ఆ చపాతీ తినడం వీళ్ళు. అండ్ ప్రతి దేశంలో నేను ఒక ఫుడ్ వీడియో చేస్తాను. ఈ దేశంలో అసలు నాకు ఆ ఫుడ్ వీడియో చేసే అంత టైం కూడా లేదు, ఎందుకంటే ఒకే రోజులో నేను ఆల్మోస్ట్ 6 వీడియోలు తీసాను. చాలా అంటే చాలా గ్యాప్ లేకుండా నిన్న నైట్ ఆల్మోస్ట్ 11కి అలా రూమ్కి వచ్చా. 11కి వచ్చి 3 వరకు మళ్ళీ ఎడిటింగ్ చేసి 3కి పడుకొని మళ్ళీ 5:30కి నిద్ర లేచి వీడియో తీయాలని చెప్పి వచ్చా. ఈరోజు ఆల్మోస్ట్ ఒక 3 వీడియోస్ తీశాను. సో అందుకనే సేమ్ షర్ట్, సేమ్ టీషర్టే ఉంటాయి వీడియోస్ అన్నిటిలో, ఎందుకంటే తక్కువ టైం ఉన్నప్పుడు ఫాస్ట్గా తీయాలి, మీకు చూపించాలి. కొంచెం వీడియోస్ క్లమ్జీగా ఉంటే ఏమనుకోవద్దు. నాకు కుదిరినంతలో మీకు వీడియోస్ అయితే చాలా బాగా చూపిస్తున్నా అని నేను అనుకుంటున్నా. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. Okay. This is a Burundi's sandwich. Okay. This one also same price? No, this one is 1 liter. Mm-hmm. That one is 125. Oh, okay, okay. Okay. ఇదైతే ఇంపోర్టెడ్ కదా, రేట్ ఎక్కువ అట. ఈ సన్ రిచ్ అని కనిపిస్తుంది కదా సన్ఫ్లవర్ ఆయిల్, ఇదైతే ఈజిప్ట్ నుంచి వస్తుందట. ఈజిప్ట్, దిస్ ఈజ్ ఫ్రమ్ ఈజిప్ట్ రైట్. సో ఈజిప్ట్ నుంచి వస్తుందంట, ఇంపోర్టెడ్ కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది. మా బాస్ వాళ్ళు ఇదే వాడతారు అని చెప్పి చెప్తున్నాడు. ఇదైతే 150,000 బురుండి ఫ్రాంకు. ఇందాక చూపించిన ఆయిల్ ఉంది కదా 5 లీటర్లు, అదైతే తక్కువే.
అది మనకి ఇందాక చెప్పాను కదా 65,000, ఇదైతే మనకి 150,000. సో ఇంపోర్టెడ్ అన్నీ ఎక్కువ రేట్లు ఉన్నాయి. పక్క దేశం నుంచి తీసుకొచ్చినా సరే వీళ్ళు ఎక్స్ట్రా వేసి అమ్ముతున్నారు, ఎందుకంటే ఈ దేశంలో వనరులు అవి తక్కువ కదా. సో అందుకనే రేట్లు అవి అంత తక్కువ ఉండట్లేదు రేట్లు. ఆ బ్రో అయితే బైక్ మీద వచ్చాడు నన్ను తిప్పడానికి, బట్ ఇక్కడ బురుండిలో బైక్స్ అనేవి అలో కాదనమాట. టౌన్లో బండిలు నడపకూడదు, బైక్స్ ఓన్లీ కార్లే నడపాలి. సో అందుకనే పోలీసులు చూస్తే మళ్ళీ మనకు డబ్బులు అడుగుతారు, లంచం అడుగుతారు, అందుకే నువ్వు బండి దిగిపో, దిగిపోయి ముందుకు నడుచుకుంటారా, ఇక్కడ చాలామంది పోలీసులు ఉన్నారని చెప్పాడు. సో అందుకనే నేను బండి దిగేసి రోడ్డు వరకు అయితే నడుచుకెళ్తున్నాను. అండ్ మేము ఆ రోజు వ్యాన్ దిగింది కూడా ఇదే ఏరియాలో. మాకు ఆ రోజు వచ్చినప్పుడు ఏమీ అర్థం కాలేదు, ఇప్పుడైతే కొంచెం అర్థమవుతుంది. అక్కడ వ్యాన్ దిగేసి అలా నడుచుకుంటూ అయితే ఇటువైపు వచ్చాం. ఇదే మార్కెట్, పెద్ద మార్కెట్, కొటేబో మార్కెట్. చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో, అతిపెద్ద లోకల్ మార్కెట్ ఈ దేశం మొత్తంలోనే. అండ్ పీపుల్ కూడా చాలామంది పేదరికం వల్ల డబ్బులు అయితే అడుగుతున్నారు వచ్చిన జనాల్ని, బట్ అందరూ చెడ్డోళ్ళని ఏం చెప్పట్లేదు. డబ్బులు అడుగుతున్నారు కానీ ఎవరు ఆ డబ్బులు ఇవ్వకపోతే కొట్టడం కానీ తిట్టడం కానీ అలా ఏం చేయట్లేదు. వాళ్ళ పేదరికం వల్ల వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు అంతే, డబ్బులు ఇవ్వకపోయినా సరే ఇట్స్ ఓకే అన్నట్టు వెళ్ళిపోతున్నారు. సో మనం ఎంత పూర్ కంట్రీ అయినా సరే వాళ్ళని మనం కించపరచకూడదు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి అడుగుతున్నారు. అండ్ చూస్తున్నారా మొత్తం బైక్స్ అనేవి ఎక్కడ మీకు కనిపించు సిటీలో. అండ్ ఈ బైక్ కూడా ఎందుకుందంటే వీళ్ళు తెలుగు వాళ్ళు వాళ్ళ పర్మిషన్ తీసుకున్నారనమాట, వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఆఫీస్లో. ఇలా మేము బిజినెస్ ఆఫీస్ పర్పస్ కోసం మాకు బైక్ కావాలి, సో పెట్రోల్ ఎక్కువ లేదు కదా ఇక్కడ వసతి, సో మేము అందుకనే బైక్ యూజ్ చేసుకుంటాం, కారులో అంత పెట్రోల్ మాకు ఎక్కువ అయిపోతుంది, పెట్రోల్ కూడా కొనుక్కోవడం కష్టం అని చెప్పి బైక్ వాడుకుంటాం అని చెప్పి వీళ్ళు అయితే పర్మిషన్ తీసుకున్నారు. అందుకని చెప్పి వీళ్ళు బైక్ వాడుతున్నారు తప్ప మనకి మ్యాక్స్ ఎక్కడ మనకి బైక్స్ అనేవి కనిపించవు సిటీలో. నేను వచ్చిరాగానే అదే ఆశ్చర్యపోయాను, ఇదేంటి వెళ్ళే ప్రతి ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఈ బోడో బోడో అని చెప్పి బైక్స్ ఉన్నాయి కదా ర్యాపిడో టైపు, మరి ఇక్కడేంటి అసలు ఒక్క వెహికల్ కూడా లేదని ఆశ్చర్యపోయా. ఇట్లా మనం అయితే ఇప్పుడు ఇంకొక మార్కెట్కి వచ్చాం. ఈ మార్కెట్ పేరు సియాన్ మార్కెట్. సో ఈ సియాన్ మార్కెట్లో అయితే మన ఇక్కడ లోకల్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, సో తను అయితే అవకాడోస్ కొనుక్కోవడానికి వచ్చాడు. సో ఎలాగో వచ్చాడు కదా అని చెప్పి తనతో పాటు వచ్చా. ఇప్పుడు ఈ సియాన్ మార్కెట్ ఉంది కదా, ఇదైతే ప్రైవేట్ వాళ్ళదంట. నేను ఆల్రెడీ కొటేబో మార్కెట్ అని చేశాను కదా వీడియో, ఆ వీడియో అయితే ఐ మీన్ ఆ మార్కెట్ అయితే గవర్నమెంట్కి సంబంధించింది, గవర్నమెంట్ అండర్లో ఉంది అది. ఇదైతే ప్రైవేట్ వెండర్స్ అందరూ కలిపి ఈ మార్కెట్ని అయితే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. సో మనం అయితే వెళ్ళి అవకాడో ప్రైజ్లు ఎంత ఉన్నాయో తెలుసుకుందాం, ఎందుకంటే ఈ ఆఫ్రికన్ దేశాల్లో ఎక్కువ అవకాడోస్ ఎక్కువ అమ్ముతున్నారు అండ్ అవకాడోస్ ఎక్కువ తింటున్నారు. అవకాడోస్ చాలా హెల్దీ అవి మనకు తెలిసిందే ఆ విషయం, బట్ మన ఇండియాలో అంత ఎక్కువగా ఉండవు కాబట్టి ఇక్కడైతే రేట్లు కూడా కొంచెం తక్కువే ఉంటాయి. బట్ నేను ముందు నాకు ఇండియాలో కానీ తర్వాత ఉగాండాలో కానీ అవకాడో రేట్లు చాలా తక్కువ ఉన్నాయి, బట్ ఇక్కడ ఎంత రేట్లు ఉంటాయో అనేది ఒకసారి అయితే కొనుక్కుందాం మనం. మా కెమెరాను చూస్తే ఫుల్గా అయితే తిడుతున్నారు. సో మనం అయితే ఇప్పుడు ఈ అవకాడోలు అమ్మే షాప్ దగ్గరికి అయితే వచ్చాం. అమ్మా జరగండిరా కొంచెం. సో మార్కెట్లో నాకు ఈ మార్కెట్లో ఫస్ట్ పర్సన్ వచ్చి మంచిగా హాయ్ చెప్పాడు మనం చెప్పకపోయినా. హాయ్ బ్రో. హాయ్. హలో, యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ షడ్రాక్. షడ్రాక్. సో మనోడి పేరు షడ్రాక్ అంట. అరటిపళ్ళు వ్యాపారం అయితే చేస్తున్నాడు, అరటిపళ్ళు తర్వాత అరటికాయలు. ఈజ్ ప్యాషన్ ఫ్రూట్. సో వీటి రేట్లు అయితే కొనుక్కుందాం. ఇవైతే 3 అరటిపళ్ళు అయితే మనకి 2,000 బురుండి ఫ్రాంక్ అయితే చెప్తున్నాడు. హౌ మచ్? 10,000. 10 అరటిపళ్ళు అయితే 7,000 అంట. సో రేట్ ఎక్కువే ఉంది. మనోడైతే కుర్రోడు తింటున్నాడు ఇక్కడే. నో డిస్కౌంట్? నో డిస్కౌంట్. ఓకే, హౌ మచ్ ఇస్ దిస్ వన్? 1 కిలో? 5,000. ప్యాషన్ ఫ్రూట్లు అయితే 5,000 అంట. కానీ అరటిపళ్ళు అయితే ఇక్కడ భలే రుచిగా ఉన్నాయి, వచ్చినప్పుడు కూడా తిన్నాం. చక్కెరకేళి అరటిపళ్ళు లాంటివి లేవు కానీ ఇవైతే బాగున్నాయి, పెద్ద పెద్ద అరటిపళ్ళే. మనకి జర్నీ చేసినప్పుడు ఇలాంటి ఫ్రూట్స్ అవి తింటే బెటర్, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఆయిల్కి సంబంధించిన ఫుడ్స్ అయితే తింటున్నారు. బోండాలు టైప్లో ఉన్నాయి కొన్ని, సో మనకి జర్నీలో కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇంత పెద్ద అవకాడోస్ ఉన్నాయి కదా, ఇదైతే 1-3,000 అంట. బిగ్ వన్. దీనికన్నా ఇదైతే ఇంకా పెద్దది ఉంది. ఏంటి ఇది, బొప్పాస్కాయ ఎంత ఉంది? ఇది 3,000 అంట.
సో వాళ్ళ బాస్ కోసం అయితే ఒక 10 అవకాడోలు అయితే కొన్నాడు తను, ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్తున్నాడు. ఈ మార్కెట్ అయితే ఇందాక మనం వెళ్ళాం కదా కొట్టేబో మార్కెట్, అంత పెద్దగా లేదు. ఇదైతే ప్రైవేట్ మార్కెట్ కాబట్టి చిన్నగా ఉంది, బట్ ఇక్కడ వీడియో అయితే అలౌ చేయరట. బట్ మనతో లోకల్ ఫ్రెండ్ ఉన్నారు కాబట్టి తనతో అడిగి రిక్వెస్ట్ చేయించాను. సో మనం అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఈ సేయింగ్ 10 bananas 7000, సో ఆస్క్ ఇన్ గుడ్ ప్రైస్. సో బేర వాడమని చెప్పి చెప్తున్నాను. దిస్ గాయ్ మనకు రేటు చెప్పాడు, ఇప్పుడు లోకల్ వాడితో అడిగేస్తున్నా తనకెంత రేటు చెప్తాడో చూద్దాం. ఎందుకంటే మనకి వీళ్ళు ఒక రేటు చెప్తారు, లోకల్ వాడు ఉన్నాడు కదా వాడికి ఒక రేటు చెప్తారు, ఏమైనా తగ్గిస్తాడేమో చూద్దాం. నేను అడిగితే ఫిక్స్డ్ ప్రైస్ అస్సలు తగ్గించను అన్నాడు. మరి వీడికైనా తగ్గిస్తాడా అన్న తగ్గించడం చూద్దాం. సో దిస్ వన్ 10,000 టోటల్. హౌ మెనీ దీస్? యా ఓకే, వి విల్ బై. ఓకే, బికాజ్ మై ఫ్రెండ్ లైక్ బనానాస్ వెరీ మచ్. సో 10,000 బురుండి ఫ్రాంక్ మొత్తం ఈ అరటిపళ్ళ. ఓకే ఓకే, సో మనకైతే తినమని ఫ్రీగా ఇచ్చాడు ఇది టేస్ట్ చేయమని. హౌ మచ్ దిస్ 1 kilo? 1 kilo 4,000. ఆరెంజెస్ అయితే కిలో 4,000 అట. అరటిపళ్ళు అవకాడోలు అయితే కొనేసాం, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. బ్రోయే కష్టపడి మోయేస్తాడు. నో క్యారీ బ్యాగ్ ఫర్ దిస్? డూ దే హ్యావ్ క్యారీ బ్యాగ్? సో వీళ్ళు ఎక్కువ క్యారీ బ్యాగ్స్ అవి వాడట్లేదు కదా, ఓ ఓన్లీ గోన్స్ అని ఇవే వాడుతున్నారు. ఓకే, ముచ్చు కవర్లు అయితే వాడట్లేదు వీళ్ళు. అదొక హౌ మచ్? 500. ఐ హావ్ 1,000. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకు కుదిరినంతగా నేను చూపించాను, ఎందుకంటే చాలా క్లమ్జీగా ఉంది మొత్తం. పీపుల్ చాలా ఎక్కువ మంది ఉన్నారు, నా పక్కన ఉన్నది ఏమి గైడ్ కాదు. సో తెలుగు వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల తను పిలిచి అయితే నేను తన హెల్ప్ తీసుకున్నాను. ఎందుకంటే నేను రేట్లు అడుగుతుంటే వాళ్ళు ఎంత కొంత డబ్బులు అడుగుతున్నారు. సో రేట్ అడిగిన ప్రతి చోట నేను డబ్బులు అయితే ఇవ్వలేను కదా. సో అందుకని చెప్పి కొంచెం హెల్ప్ అవుతుందని తను అడిగాను, తను లోకల్ లాంగ్వేజ్లో అడుగుతాడని. ఎందుకంటే వీళ్ళకి ఇంగ్లీష్ కూడా రాకపోవడం వల్ల చాలా మాట్లాడడం కూడా వాళ్ళతో ఇబ్బంది అవుతుంది, అందుకని నేను పెద్దగా లోకల్స్తో అది మాట్లాడలేదు. సో ఆల్మోస్ట్ మెయిన్గా మనం కూరల్లో వాడేవి, మన కుకింగ్కి వాడే వాటి ప్రైజెస్ అయితే నేను తెలుసుకొని మీకైతే చెప్పాను అనుకుంటున్నాను ఈ వీడియోలో. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. ఇట్లు మీ మనీ.